రధసప్తమి అనగా శ్రీ సూర్యనారాయణ స్వామి జయంతి అని, సృష్టి యావత్తు సకల జీవులకు వెలుగునిచ్చిన భగవంతుడు సూర్యనారాయణ స్వామి అని అర్చకులు మావుడూరి శ్రీ సత్యనారాయణ శర్మ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస షుగర్ ఫ్యాక్టరీ ఆవరణంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి కోవెలలో అర్చకులు మావుడిరి సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ, తన తండ్రి జగన్నాథ శర్మ ఆశీస్సులతో శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని నిర్మించామన్నారు. రథసప్తమి అనగా సూర్య జయంతి అని, ప్రత్యక్ష దైవమైన భగవంతుడు శ్రీ సూర్యనారాయణ స్వామి అని అన్నారు. సృష్టి యావత్తు సకల జీవులకు వెలుగునిచ్చిన సూర్యనారాయణ స్వామి ఆరోగ్య ప్రదాత అని, ఆ భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ స్మరించుకుని ఆయురారోగ్యాలు పొందాలని సత్యనారాయణ శర్మ తెలిపారు. ఆరోగ్యం భాస్కరాదిత్యేత అని చెప్పి, ఆరోగ్యం ఆరోగ్యానికి కారకుడు సూర్యనారాయణమూర్తి వారు. అలాంటి సూర్యనారాయణమూర్తి వారి జయంతి ఈరోజు. రథసప్తమి అంటే సూర్యనారాయణమూర్తి వారి జయంతి. ప్రతి ఒక్కరూ సూర్యనారాయణమూర్తిని, మనకి తెల్లవారితే కనిపించే దైవం సూర్యనారాయణమూర్తి, ఆరోగ్య కారకుడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణమూర్తి గారికి దర్శించి, అలాగే ప్రతిరోజు మనకి తెల్లవారిందంటే తూర్పున ఉదయించే దైవం మనకి సూర్యనారాయణమూర్తి. అలాంటి సూర్యనారాయణమూర్తిని ప్రత్యేకంగా ఈరోజు రథసప్తమి రోజు దర్శించుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలంటే సూర్యనారాయణమూర్తి వారి ఆరాధన చేయడం, సూర్యనారాయణమూర్తిని నమస్కారాలు చేయడం, అలాగే చాలా మొండి రోగాలకు కూడా సూర్యనారాయణమూర్తి వారి నమస్కారాలు, సూర్య నమస్కారాలు చేస్తే ఈ ఆ రోగాలు కూడా నయం అవుతాయని చెప్పి మనకి పూర్వుల నుంచి వస్తున్న ఆచారం. కనుక ఈ రథసప్తమి గురించి ప్రతి ఒక్కరూ, ఇంతకు ముందంటే మనకి సూర్యనారాయణమూర్తి స్వామి గురించి కానీ వాళ్ళ పెద్దలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఈ యొక్క రథసప్తమి విశేషం గురించి ప్రతి ఒక్కరికి మనకి ఈ మీడియా నుంచి చాలా అత్యద్భుతమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వల్ల ప్రతి ఒక్కరూ భక్తి పెరిగి, ప్రతి ఒక్కరూ ఈ రథసప్తమి రోజున